మారేళ్ల రవిశాస్త్రి గారి జ్యోతిష్యం కొరకు సంపాదించవలసిన నంబర్ లలిత పంచదశి సాధన చేయటం వల్ల వచ్చే లాభం ఏంటి షోడశి చేయటం వల్ల వచ్చే లాభం మనం మనం తెలుసుకోవడం జరుగుతుంది అమ్మవారికి ఒక రంగు రూపు రుచి వాసన ఏవి లేవు అసలు నేను అంటూనే లేదు ఉన్నదంతా ఆవిడే అలా సమాధి అంటే ఏంటమ్మా అసలైన సమాధి అంటే మొత్తం మనం సమాధి అంటే కొద్ది రోజులు ఉండి మళ్ళీ బయటికి రావడము శ్వాస నాపడము మనం సాధనలో కరెక్ట్ గా ఉన్నామని ఎలా తెలుస్తుంది ఒక స్థితిని అందుకుంటున్నామంటే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అయితే సాధన ఎప్పుడు ఫలించింది అని అర్థమవుతుంది మనము మాట్లాడుతూ ఉంటే ఇతరులకి వినాలి అనిపించాలి ఆ వ్యక్తి దగ్గర కూర్చుంటే ఈ సృష్టి అంతా కూడా ఆత్మతో నిండి ఉంది అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుంది ఆత్మ సాధన ఎప్పుడైతే బాగా పరిపక్వత అవుతుందో అప్పుడు ఏం చేస్తుంది నాకు ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడవుతుంది అని అడిగా అంటే నువ్వు చనిపోయినప్పుడు అన్నారు గురుగారు పూజకు కానీ ధ్యానానికి కానీ యోగ సాధనకు కానీ భావము అనేది ఎంత ఇంపార్టెంట్ ఆ భావానికి పూజకి ధ్యానానికి ఉన్న సంబంధం ఏంటి భావము ధ్యానము లయము యోగము ఎలా ఉంటుంది అమ్మవారు ఎక్కువ ఏ రూపాల్లో చెరుకు గడ పట్టుకొని ఫోటోలో ఉన్నట్టుగా లాగానే చాలా సాగు ఓం శ్రీ గురుభ్యో నమ నిరవీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం ఈరోజు మన అదృష్టం మనతో శ్రీ మహేశ్వరి గారు ఉన్నారు వారు లలితా ఉపాసకులు అలాగే వారి దగ్గరికి వచ్చిన ఎందరికో వారి సమస్యల్ని తీరుస్తూ ఉంటారు వారు లలితా పారాయణ ద్వారా అలాగే లలితాదేవి అనుగ్రహం ద్వారా ఎంతో మందికి మేలు చేస్తూ ఉన్నారు వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది నమస్కారం అమ్మస్కారం ఇలా మిమ్మల్ని కలవటం చాలా బాగుంది మాకు కూడా చాలా బాగుందమ్మా ధన్యవాదాలు అమ్మ అసలుకి మీరు ఈ మార్గంలోకి రావడానికి మొదటి అడుగు ఎక్కడ పడింది భక్తిలో వచ్చానమ్మ భక్తి దగ్గరే పడింది నాకు అమ్మ పైన అది ఎన్నో చిన్నప్పటి నుంచి ఎన్నో జన్మలదేమో అనిపించింది మా గురువు కూడా అదే చెప్పారు అమ్మ నీది ఇప్పటిది కాదు ఈ జన్మది కాదు అన్ని జన్మలో నీది అయిపోయి ఉంది ఈ జన్మలో ఏంటంటే అందరికీ చెప్పడానికే ఒక యోగి రూపంలో వచ్చావు అని ఒక మాట చెప్పారు అమ్మా గురువుగారు ఇంకప్పటి నుంచి నా లోపల ఒక విపరీతమైన శక్తి ఉంది అని నాకు అర్థమైపోయింది అయినా కూడా అమ్మవారి ఉపదేశం కాబట్టి అమ్మ సేవలో ఫస్ట్ గురు సేవలో పన్నెండు సంవత్సరాలు ఆ తర్వాత మళ్ళీ ఆ గురుగారు నా దగ్గర స్టడీ అయిపోయిందమ్మా సేవలోనే కేవలం మళ్ళీ ఇంకో గురుగారి దగ్గర పంపించారు గురుగారే అప్పుడు ఆ గురుగారి దగ్గర మళ్ళీ పదిహేను సంవత్సరాల వరకు సేవలో ఉన్నానమ్మా ఇక్కడ కూడా పండిపోయినావమ్మ నువ్వు వెళ్ళి భక్తులకి ఆశీర్వదించు కేవలం ఇంకేం చేయాల్సిన పని లేదు నీ దగ్గరికి ఎవరైనా వస్తే దేనికోసం వచ్చినా నువ్వు బ్లెస్సింగ్స్ ఇవ్వు కొద్ది రోజుల లోపల వాళ్ళకి వాళ్ళ కర్మ అనేది పరిపాకం ఎలా ఎలా అవుతూ ఉంటే వాళ్ళ కళాల రుగ్మత తగ్గిపోతుంది ఇట్లా పెట్టగానే ఇట్లా అయితే కాదమ్మా ఇప్పుడు కాగితం కాలుస్తే కొంచెం టైం పడుతుంది పిడక కాలుస్తే ఇంకొంచెం ఎక్కువ బొగ్గు పచ్చిదైతే కాలదు అట్లాగే నువ్వు ఆశీర్వాదం ఇచ్చినా కూడా వాళ్ళు కూడా నువ్వు శక్తిపాతం ఇస్తే తీసుకునే లెవెల్లో ఉంటేనే అది బాగుంటుంది కాబట్టి కానీ నీ ఆశీర్వాదం ఫలిస్తుంది కొంచెం లేటుగా వాళ్ళ యొక్క రుగ్మతలను బట్టి వాళ్ళ గుణగణాలను బట్టి అలా అని చెప్పారు ఇక అదే పట్టుకున్నానమ్మా నలభై సంవత్సరాల నుండి నేను దాంట్లోనే ఉన్నాను అయితే మీ మొట్టమొదటి గురువు దగ్గర పన్నెండేళ్ళు సేవ చేస్తాను వారి పేరేంటి వారి దగ్గర ఎలా ఆ పన్నెండు సంవత్సరాలు గడిచింది వారి పేరు బీవీవి సత్యనారాయణ శర్మ అయితే వాళ్ళు రాజమండ్రి అనుకుంటా గుంటూరు సైడ్ ఆంధ్ర వాళ్ళు ఇటు సైడ్ వచ్చారు వచ్చిన తర్వాత నాకు ఇట్లా జస్ట్ మా ఆడబిడ్డ వాంట్లో పూజ ఉంటే వెళ్ళాను అక్కడ పరిచయం అయ్యారు వాళ్ళు అక్కడికి వచ్చారు గురువుగారు అమ్మ మీకు ఉపదేశం ఇవ్వాలి అని అన్నారు అంటే నేను ఒప్పుకున్నా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కానీ ఇంకా ఒప్పించా మళ్ళీ ఇవ్వకపోతే కొన్ని అనార్థాలు జరుగుతాయి అని చెప్పారు అంటే నేను కూడా చాలా స్టోరీస్ చదివాను చిన్న ఉన్నప్పటి నుంచే గౌన్ మీద ఉన్నప్పటి నుంచే అవును జరుగుతాయి లేకపోతే పాతాళానికి అలాగే తీసుకెళ్ళిపోతారా అని నాకు అర్థమైంది అమ్మవారు సరే అని ఇంట్లో ఒప్పించేసి దగ్గర కాబట్టి హైదరాబాద్లోనే కాబట్టి పొద్దున పోయి నైట్ వచ్చేసేది ఎందుకంటే అప్పుడప్పుడే మ్యారేజ్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి అమ్మకి ఇచ్చేసి నా పిల్లల్ని ఇచ్చేసి నేను పోతూ అక్కడే పదిహేను రోజులకు ఒకసారి భార్యాభర్తలు ఉండిపోయేవాళ్ళం లేదంటే డైలీ వచ్చేసేవాళ్ళం పెద్ద పూజలు రాత అవి హవనాలు అవి ఉంటే అక్కడే ఆగిపోయేసి సేవ చేసుకునేవాళ్ళం అలా అలా ఇంకా ఇంకా భక్తి అనేది ఇంప్రూవ్ ఉంది అక్కడ భక్తులకి గురుగారు ఎలా చేస్తున్నారు ఎలా చూస్తున్నారు కానీ అప్పటికి గురువుగారు చెప్పేది నేను గురువునే కానీ నాకంటే కూడా ఆమె శక్తిలో అతీతము ఆమెది ఈ జన్మది కాదు ఎన్నో జన్మల నుండే ఆమె ఒక ఉపాసకరాలుగా పుడుతూనే ఉంది ఇది ఆమెకి ఆఖరి జన్మ ఇప్పుడు కూడా అలానే వచ్చింది మన మన కోసం అంటే భక్తుల కోసం వచ్చింది ఆవిడ అని చెప్పేవాళ్ళు అట్లా కొద్ది రోజులైనాక అమ్మను ఇక్కడ అయిపోయేది వేరే గురుగారు వస్తారు పేరు మారుతుంది నీది అంటే మీరు మార్చొచ్చు కదా గురుగారు అంటే నేను కాదు వేరే గురుగారు వచ్చి మారుస్తారు అని చెప్పారు అప్పుడు నా పేరు రమాదేవి తల్లిదండ్రులు పెట్టిన పేరు తర్వాత వచ్చేసి నిజంగానే వచ్చారు గురుగారు ఎలా ఉంటారు చెప్పారు రూపురేఖలు అలానే వచ్చారు అప్పుడు గురుగారు వచ్చేసి మహేశ్వరి దేవి అని పెట్టారు ఇది నచ్చిందా నీకు అని అడిగితే ఆ నచ్చింది గురుగారు అన్న అనే లోపల మళ్ళీ శివుడు లోపల నుండి ఒక వాక్ వచ్చింది శంభు ప్రియ అని పిలిచారు నీకు ఆ పేరు నచ్చిందా ఈ పేరు నచ్చిందా అంటే పర్వాలేదు గురుగారు మీరు ఆ రూపంలో వచ్చారు కదా మీరు ఇచ్చిన నామం అదే బాగుంది పర్వాలేదు అని చెప్పాను అట్లా అలాగా అక్కడ నుండి ఇంకా భక్తి అనేది ఇంకా ఇలా ఉంటుందా దేవుళ్ళు ఇలా మాట్లాడి చెప్తారా అయితే గురువునే నేను కొన్ని బుక్స్ చదివాను కాబట్టి గురువు దేహం కాదు మనము దేహం కాదు ఎదుటి వాళ్ళు దేహం కాదు ఇలా అనుకుంటేనే మనకి పరిపక్వత లేదంటే పాపం అంటే ఏదో కాదు కేవలం మనము ఒక దేహం అనుకోవటం మహాపాపం మనం ఈ దేహం కాదు గురువు కాదు గురువు మన కోసం ఆ గురుమండల రూపిణి గురులతో పరాబట్ట మన ఒక భక్తిని బట్టి ఎవరి స్థాయిని బట్టి నిజంగా వాళ్ళు పెద్ద స్థాయికి వచ్చినప్పుడు ఆ మాత పూజ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి గురువు కావాలి అనుకుంటే ఆ మాత రూపం గురు రూపం తీసుకొని వస్తుంది ఖచ్చితంగా అక్కడ కూడా నేను లలితకే చేశాను సేవ ఇక్కడ కూడా లలిత మాతకి ఇంకా మా గురుగారు కాళీ మాత కూడా పూజ చేసేవారు కాబట్టి కాళీ రూపంలో వచ్చింది లలిత రూపంలో వచ్చింది అని రెండు రూపాల్లో ఆమె నేను ఇప్పటికే ఆరాధిస్తానమ్మా గురు రూపంలోనే ఆరాధిస్తాను మీకు దీక్షానామం ఇచ్చిన గురువుగారి పేరమ్మా దీక్షానామం ఇచ్చిన గురుగారి పేరు రుద్రగుప్త పాదాచార్యులు అయితే అభినవ్ ఉన్నారు కదమ్మా గుప్తంగా ఆయన తయనకి డైరెక్ట్ అనమాట కనెక్ట్ ఏ గురువు లేరు మా గురువు గారికి లేరు అంతా లంబోదర్ మహర్షి వాళ్ళ ఆ పరంపర విశ్వామిత్ర వశిష్ట పరంపర అలా డైరెక్ట్ అయింది ఆయనకు ఉపదేశం అయితే మీకు ఇచ్చింది లలిత షోడశీనా షోడశి కూడా ఇచ్చారమ్మా పంచదశి షోడశి పదార్థ కళా లలిత షోడశి ఉంది లలిత పంచదశి ఉంది లలిత పంచదశి సాధన చేయటం వల్ల వచ్చే లాభం ఏంటి షోడశి చేయటం వల్ల వచ్చే లాభం అయితే లాభం అంటే అమ్మ మనం మనం తెలుసుకోవడం జరుగుతుంది పంచదశి నాకు చెప్పలేదమ్మా డైరెక్ట్ షోడశి ఇచ్చాను పదహారు కళ ఇచ్చారు అది చేస్తూ చాలా చేయించారు జపము తర్వాత హోమమాయి కూడా చేశారు తర్పణుడు చేశారు అయితే దాంట్లో దెప్తుగా పోతూ ఉంటే పోతూ ఉంటే పోతూ ఉంటే ఇది నేను కాదు ఈ శరీరం నేను కాదు మొత్తం దెప్తుగా వెళ్ళిపోయాను జపంలో పోతే అక్కడ ఉన్నది కేవలం శూన్యం చ శూన్యం మహాశూన్యం అమ్మవారికి ఒక రంగు రూపు రుచి వాసన ఏవి లేవు అసలు నేను అంటూనే లేదు ఉన్నదంతా ఆవిడే అని ఆ విధంగా తెలిసింది నాకు అంటే ఒక్కొక్క గురుగారు చెప్తే అన్నారు కోట్ల మందికి కోట్ల లాగా వేరు వేరు వేరుగా తెలుస్తుంది నీకు ఈ విధంగా ఆ జపం ఇచ్చిన మూలాన నీకు ఈ విధంగా నువ్వు ఆత్మ అని తెలుసుకున్నావు కాబట్టి చాలా గొప్ప స్థితికి వెళ్ళావు అని చెప్పారు అయితే అమ్మ మనం సాధన చేస్తూ ఉన్నాం కానీ కొన్నిట్లో మనకి లలిత అమ్మవారి గురించి చెప్పినప్పుడు ఈ యొక్క మణిదీప వర్ణనలో కానీ కోట్లాది కోట్ల శివులు కోట్లాది కోట్ల బ్రహ్మలు విష్ణువులు అందరూ అటెండ్ అవుతున్నారు మణిదీపం అనేది ఒకటి ఉంది అని చెప్తారు కదా అట్లా లలిత అమ్మవారు మనకి దర్శనం ఇచ్చేటప్పుడు అట్లా ఏమన్నా ఇస్తారా నిరాకార రూపంగా ఇస్తారా అట్లేమి ఇవ్వరమ్మా మనమంటూ మొత్తం లేకుండా పోవాలి పోతే ఇంకా ఏముండదు అసలు మనమే లేము అన్న స్థితే ఆవిడ స్థితి ఇంకా అన్నీ కనిపించడం అవి అంటే మళ్ళీ భౌతికమే కదమ్మా సాకారూపం నిరాకారం కాదు నిరాకారంలోకి వెళ్ళాలి అంటే మాత్రం చాలా కత్తి మీద సామే అప్పుడే మాత్రమే అమ్మ దర్శనం అవుతుంది అదే సమాధి అదే మోక్షం అన్ని అవి ఇంకా అలాగే సమాధి అంటే ఏంటమ్మా మనము స్టెబిలిటీగా ఉండడమే సమాధి కదమ్మా మౌనం వయించి మొత్తం ఆ స్థితిలో ఉండడమే సమాధి స్టెబిలిటీయే మెయిన్ ఇంకెన్నో ఆలోచనలతోని వెళ్ళలేకుండా ఉండి కోరికలతో ఉన్న వాళ్ళు ఇంకెక్కడ వెళ్తారు వెళ్ళగలుగుతారమ్మా సమాధి అంటే వేరే వాళ్ళు ఎన్నో సమాధులవి చెప్తారు మా గురుగారు మాకు అనుభవపూర్వకంగా చెప్పింది చేయించింది మాత్రం స్టెబిలిటీయే అయితే సమాధి అంటే కొద్ది రోజులు ఉండి మళ్ళీ బయటికి రావడము శ్వాసన ఆపడము అవన్నీ కూడా ఒక సమాధి కింద చెప్తారు కానీ అది అసలైనది కాదు అవన్నీ ప్రయోగాలు చేయడం లాంటివి అది కాదు అసలైన సమాధి అంటే మొత్తం మనం లేకుండా ఉండటప్పుడు రమణ మహర్షి కూడా రెండు పెద్ద పెద్ద గురూజీలు అందరూ రెండు గంటలే ఎందుకు కాదు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు ఆ సమాధి స్థితిని అనుభవించి వచ్చేస్తే సరిపోతుంది కదమ్మా ఇంకా వాళ్ళకి ఆ ఎనర్జీ అనేది మళ్ళీ ఎంతైనా ఫ్లో అవుతూనే ఉంటుంది ఆ రెండు గంటలదే వాళ్ళకి ఎప్పుడు ఉండాల్సిన పని లేదు ఇంకా వాళ్ళకి అందులోనే మౌన స్థితి కొంతమంది సాధన చేస్తూ ఇప్పుడు జపం చేస్తున్నా కానీ కొంతసేపు అయిపోయిన తర్వాత మాల తిరగదు మంత్రం ఉండదు ఒక మౌనంగా ఒక నిద్రాణ స్థితికి వెళ్తాం ఆ స్థితి ఏంటి అది కూడా కొంచెం అదే కదా ఆత్మస్థితే కదా ఆత్మనే అందుకుంటున్న స్థితి కొంచెం కొంచెంగా ప్యూరిటీ అలా అవుతూ ఉంటుంది అనమాట ఒక డాట్ ఒక డాట్ ఒక చదివిపోతూ చదివిపోతూ కొంచెం ఆత్మ అనేది ప్యూరిటీ మొత్తం అయినప్పుడే అప్పుడే మనకి నిర్వాణ స్థితి అనండి సమాధి స్థితి అనండి ఏదైనా ఇంకా అదే స్థితి వెళ్ళాలి అలానే కొంచెం కొంచెం ఒకటేసారి రాదు కదమ్మా ఇది కానీ ఒక క్షణమే అంటుకుంటుంది ఒక్కొక్కసారి తర్వాత అలాగే మనం ప్రాక్టీస్ చేస్తుంటే ధ్యానమైనా పర్వాలేదు లయమైనా పర్వాలేదు జపమైనా పర్వాలేదు ఈ మూడు కూడా మనకి అదే స్థితికి బేస్ మెట్లు మనం సాధనలో కరెక్ట్గా ఉన్నామని ఎలా తెలుస్తుంది ఇదే కదమ్మా మరి ఈ ఆలోచనలు రాకుండా మనము ఒక స్థితిని అందుకుంటున్నామంటే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందమ్మా అయితే సాధన ఎప్పుడు ఫలించింది అని అర్థమవుతుంది ఆ స్టెబిలిటీ వచ్చేసి మనము మాట్లాడుతూ ఉంటే ఇతరులకి వినాలి అనిపించాలి ఆ వ్యక్తి దగ్గర కూర్చుంటే ప్రశాంతత రావాలి ఒక ఆనందం మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి ఆ మాటకి అనేది వాక్ శుద్ధి అయ్యి ఆ వాక్కుకి వాళ్ళు ఆకర్షితులు అవుతే అప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది మనకు కూడా కొంత అర్థమవుతుంది ఆ వ్యక్తి దగ్గరికి మళ్ళీ 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 వెళ్ళాలనిపిస్తుంది ఒక సువాసన ఏదో ఒక మంచి స్మెల్ లేదంటే ఆకర్షణ శక్తి మాటకి మంచి పటుత్వం అది వాక్సిద్ధి కూడా ఉంటారమ్మా అమ్మ మీరు ఇప్పుడు సాధన గురించి చెప్పారు కదా అలాగే మీ జీవితంలో మొట్టమొదటి అనుభవాలు దైవికంగా మిరాకిల్స్ అనుకోవచ్చు అనుభవాలు అనుకోవచ్చు ఎలాంటివి మీ జీవితంలో జరిగాయి వాటి గురించి చెప్పండి అమ్మా చాలా జరిగాయమ్మా ఫస్ట్ చిన్న ఉన్నప్పుడే ధ్యానంలో గుడికి వెళ్ళాను వెళ్తే అక్కడ మూడు విగ్రహాలు ఉన్నాయి అయితే లోపల రా లోపల రా అని విగ్రహం మాట్లాడుతుంది భయపడుకుంటూ భయపడుకుంటూ దగ్గరికి వెళ్ళా అక్కడ పాలు ఉన్నాయి ఆ పాలు నాకు తాగించు ఆ పాలు నాకు తాగించు అంటుంది అమ్మవారు భయపడకు ఏం కాదు తాగించు అంటే తాగించినాను తాగించిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత నువ్వు నాలాగే కదా మారుతావు ఎందుకు నీకు అంత భయం నన్ను చూస్తే అన్నది మెలకు వచ్చింది అలా నేను మారుతానా అని అది కూడా ఒకటి నా మైండ్లో కూర్చుంది ఇంకా మ్యారేజ్ అయింది తర్వాత మ్యారేజ్ అయ్యి అత్తవారింటికి వెళ్తే కూడా అక్కడ కూడా ఒక వింతగా శబ్దాలు రావడం గజ్జల చప్పుడు అమ్మవారు కనపడడం అదే అమ్మ ఇక్కడ కూడా నన్ను వదట్లేదు వదలట్లేదు అనుకున్నాను మధ్యరాత్రి వచ్చి పేరు పెట్టి పిలిచి టీ పెట్టమ్మా అంట అనడం అంటే సరే అని టీ పెట్టి స్వప్నంలో స్వప్నంలో అన్ని స్వప్నంలో నేను జరిగాయి లలిత శాసనం కూడా నేను ఎక్కడ తీసుకోలేదమ్మా తనే చదవమని చెప్పింది నాకు రాదు అని చెప్పా అంటే క్యాసెట్ విను ఒకసారి అన్నది విన్నాను విని సరే ఒక బుక్ తెచ్చుకొని చదివాను ఒక ఫిఫ్టీన్ డేస్ చదవగానే ధ్యానం చేస్తున్నాను చదువుకొని ఇలా కూర్చొని మెడిటేషన్లో దొడ్డు దొడ్డు మల్లెలు కురవడం గురువులు వచ్చి పువ్వులు కురిపించడం గురూజీలు గంపలు గంపలతో గులాబీ గురు కురవడం ఇలా అన్నీ జరిగేవి అనమాట మధ్యరాత్రి అక్కడ కూర్చొని పిలవడం వెళ్ళడం దగ్గరికి ఇంకా ఏదోదో విషయాలు మాట్లాడడం ఇట్లా ఊరికే జరుగుతూనే ఉండేవి అమ్మకి నాకు తర్వాత అప్పుడు ఉపదేశం అయింది ఇవన్నీ జరిగిన తర్వాత ఉపదేశమైంది కాదనడానికి లేకుండే నాకు ఆస్కారం అయితే వీళ్ళ డాడీ వచ్చేసి చాలా చిన్నగా ఉన్నది ఉన్నాం కాబట్టి వద్దు వద్దు అసలు మాకు ఉపదేశం అంటే కూడా ఏదో తెలియదు వద్దు అన్నారు అంటే లేదు నేను తీసుకుంటా అని నేను మొండి చేసుకుని తీసేసుకుంటే గ్రహణం వచ్చింది రెండు నెలల పదిహేను రోజులకి స్వయంగా పూజ చేసుకున్నాను కూర్చొని ఆంజనేయ స్వామికి ఆకుపూజ థౌజండ్ ఎనిమిది ఆకులతో చేస్తే వాక్ శుద్ధి వచ్చిందని మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్తే అలా చెప్పారు అమ్మ నీకు వాక్శుద్ధి వచ్చింది నువ్వు ఏదంటే ఏదైనా మాట్లాడితే అది అవుతుంది అని చెప్పారు అది పట్టుకొని ఇంకా 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 అలానే పోతున్నాను పోతుంటే ఆత్మ గురించి నాకు అప్పుడప్పుడే అవగాహన అనిపిస్తుంది అప్పుడు సూర్యుడికి దండం పెడుతున్నాను సూర్యుడికి నమస్కారం చేస్తుంటే భగవాన్ నుంచి ఒక వాక్ వచ్చింది అది ఉపనిషత్తులు ఒక బుక్ తెచ్చుకొని చదువు నీకు తెలుస్తుంది నీ గురించి అంటే సరే అని ఒక సన్నది నాలుగైదు పేపర్లే ఉంది అది తీసుకొచ్చి చదివినాను చదువుతుంటేనే నాకు అర్థమైపోతుంది నేను ఈ దేహాన్ని కాదు నేను ఆత్మాని ఇంకా అక్కడి నుండి ప్రతి నిత్యం ఏ పని చేస్తున్నా ఎన్ని బుక్కులు రాయాలని ఇంత ఇంత ఆత్మజ్ఞానం వస్తుంది పుట్లు పుట్లుగా వచ్చేది మళ్ళీ ఇక్కడ రాద్దామా అనిపించేది కానీ నా నా లోపలే మళ్ళీ మర్చి చేసేసుకునేది ఎవరికి చెప్పకుండా అలానే అందరికీ ఏమో నాకే కాదు కదా అట్లా అనుకునేది అనమాట జ్ఞానం గురించి అడిగితే అమ్మ చీమకు కూడా జ్ఞానం ఉంటుంది జ్ఞానం లేకుండా ఎవ్వరు లేరు దానే కుండలిని అంటారు ఎక్కడ ఉందో పోతుంది ఎవరు రిక్షా దొక్కే అతను కూడా పది రూపాయలు ఎక్కడ ఏ ఏరియాకి పోతే వస్తాయి అని అన్ అనుకుంటాడు అదే జ్ఞానము ప్రత్యేకించి అవన్నీ ఏం ఆలోచన పెట్టకు నువ్వు కేవలం ఆ ఆత్మా జ్ఞానం వైపే పెట్టుకో అని చెప్పింది అని చెప్తే సరే అని అప్పుడు నేను ఎవరు అనే ఆ దానిపైన చేసుకుంటూ చేసుకుంటూ అమ్మని ఆడుకుంటూ ఆడుకుంటూ అమ్మని అడుగుతూ ఉంటే తర్వాత లోపల నుంచి నాకు బుద్ధికి అందేది కొన్ని కొన్నిమో ఒక మాట చెప్తే దాన్ని సముద్రం అంతా స్టడీగా నాకు అర్థమయ్యేది కొంత ఎవరు చెప్పింది కాదు జ్ఞానం అంతా లలిత మాతకి నాకే కనెక్ట్ అయ్యి ఉండేది అట్లా ఇప్పుడు ఎవరైనా వచ్చినా కూడా నేను వాళ్ళకి అదే చెప్తాను ఎన్ని రోజులు పూజ చేసిన ఫలితం మీకు ప్రమోషన్ వచ్చిందేమో ఇక్కడికి వచ్చారు మీరు ఇప్పుడు ఏంటంటే అమ్మని లోపల చూడండి మీరు లలిత స్వరూపంగా మారిపోయి ఉన్నారు ప్రతి ఒక్కరు అమ్మ పూజ చేసుకున్న వాళ్ళు అమ్మ అవ్వాల్సిందే రాముడు పూజ చేసుకుంటే రాముడి గుణాలు ఉండాలి అమ్మ పూజ చేసుకుంటే అమ్మ గుణాలు అమ్మ తత్వం ఉండాలి శాంతము అవన్నీ రా వచ్చి ఉంటారు కొంతమంది చూస్తే కళ అనిపిస్తారు మొత్తం ఎవరైనా లేదమ్మ మీరు ఇక్కడికి వచ్చినారు అంటేనే మీరు మోక్ష సాధనకి అర్హులు అసలు అందరికీ ఉంది మోక్షం వీళ్ళకి ఉంది వీళ్ళకి లేదని కాదు కానీ అమ్మ చెప్పింది ఈ మాట నాకు కానీ అది వాళ్ళు తెలుసుకొని దానిపైన ఆచరించితే వాళ్ళు అమ్మతత్వం అర్థమవుతుంది ఆత్మతత్వం అర్థమవుతుంది ఆత్మతత్వం అర్థమైతే పరమాత్మతత్వం అర్థమవుతుంది కాబట్టి మీరు మీరు ఇక్కడ వచ్చినా కూడా నేను చెప్తాను అంటే చాలామంది ఇట్లా జ్ఞానం విని వాళ్ళు ఏమంటున్నారంటే మేము పదిహేను పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు అమెరికా నుండి కూడా కాల్స్ వస్తున్నాయి మీ క్యాసెట్ విన్న తర్వాత ఎక్కడో ఇంత దాంట్లో సముద్రం అంత స్టడీ మాకు అర్థమవుతుందమ్మా మాకు ఎక్కడ అర్థం కాలేదు అసలు ఆత్మను ఎట్లా పట్టుకోవాలి ఆత్మ దగ్గరికి ఎట్లా చేరాలి అంటే నేను చెప్పిన ఇప్పుడు మీరు పొద్దు పొద్దున్న లెగిసి భర్తకి వంట చేయాలి పిల్లలకి టిఫిన్ కట్టాలి లూడ్చుకో ఇవన్నీ ఆలోచించారు కదా లేస్తే టకటక పనులు చేస్తారు కదా ఆత్మ ఒకటి ఉన్నది మన లోపల అదే మనము మనమే అనంతమై ఉన్నాము మర్చిపోయామని ఈ సాధనలో కనుకొస్తే ప్రతి అడుగు చూసి మనం వెయ్యము అలానే మీరు అలా చేస్తున్నారు నేను ఇలా చేస్తున్నాను అంతే తేడా మీకు కూడా నేను చెప్తానమ్మా అంటే చాలా సంతోషిస్తారు దీనికోసమే వస్తారు ఎక్కువ మట్టుకి ఫోన్స్ వచ్చేవి కూడా ఒక దాదాపు ఆరేడు దేశాల నుంచి కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు కూడా కోరేది ఇదే ఫోన్లో అమ్మ మాకు ఆత్మజ్ఞానం కావాలి ఒక పదిహేను మంది వరకు వచ్చింది అప్ అప్పుడప్పుడు మొన్నటికి త్రీ మంత్స్ లోపల వచ్చి కొసేపు కూర్చొని ఆత్మజ్ఞానం తీసుకొని వెళ్ళడం అయితే అమ్మ వాళ్ళకి ఆత్మతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆత్మ గురించి ఎలా తెలుసుకోవాలి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడానికి ఉన్న సాధన ఏంటి అర్థం చేసుకోవడానికి అంటే ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందమ్మా ఎంతో అంతో అది అర్థం కావాలి ఫస్ట్ వాళ్ళకి మన లోపల ఒక శక్తి ఉంది అదే మనల్ని నడిపిస్తుంది అని చాలా ఏదో ఒక అమ్మవారి పూజ చేసుకున్న వాళ్ళకి కానీ లేదా కొంచెం గురువులు సత్సంగ్ చెప్పేటప్పుడు వింటే కానీ వాళ్ళకు ఒక ప్రేరణ అనేది గురువు ద్వారా అన్న రావాలి లేకపోతే వాళ్ళకి వాళ్ళు చేసుకున్న ఏదో ఎక్కడో పుణ్య ఫలం ఉంటే కానీ వాళ్ళకి ఆ ప్రేరణ వస్తుందమ్మ నేను ఎవరు అన్నది లేకపోతే రాదు వచ్చింది అంటే ఒక ఎక్కినట్టు అప్పుడు లోపల నా ఆత్మ ఏం చేస్తుందంటే వాళ్ళ గుణగణాలని ప్యూరిటీ చేయాల్సి వస్తుందమ్మ వాళ్ళు అంటే అమ్మ చేయదు ఆత్మ చేయదు మనమే ఆత్మ కాబట్టి మనమే చేసుకోవాల్సి వస్తుంది దానికి ఆశ వర్గాలను జయించాలి కామ కామక్రోధ మధమాచార్యాలు ఉండకూడదు ఈర్షా ద్వేషాలు ఉండకూడదు కులమహంక జాతి ఏవి పెట్టుకోకుండా మనము కేవలం మనం ఒక ఆత్మ ఆత్మ ఎలా ఉండాలి ప్రశాంతతతో ఉండాలి కొంతమంది అంటారు లలిత మాత పూజ చేసే వాళ్ళ ఇంట్లో పోట్లాడుకోవద్దు చుట్టాలు వస్తే ఆ పోట్లాడు చూసి వెళ్ వెళ్ళిపోతారు కదా అలానే అమ్మవారు కూడా ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడే అమ్ముంటుంది అంటారు ఒక ప్రేరణ అక్కడ కొంచెం బాగా ఉంటుంది అని చెప్తుంటారు పెద్దలు అలాగే ఈ ఆత్మాకి కూడా ఏంటంటే అమ్మా సైలెంట్ ఎంత సైలెంట్గా మనం ఉండగలిగితే అప్పుడు మాత్రమే శక్తి అనేది కొంచెం జాగృతి అవుతుందమ్మా ఆత్మశక్తి ఎప్పుడైతే జాగృతి అవుతుందో అప్పుడే మనకి కొంత జ్ఞానం వస్తుంది లేదు లేకపోతే ఆత్మశక్తి ఇప్పుడు చెట్టు ముందా ముందా అంటే చెప్పడం ఎంత కన్ఫ్యూజనో ఈ జ్ఞానం ముందా ధ్యానం ముందా అంటే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది జ్ఞానం చేస్తే ధ్యానం వస్తుంది జ్ఞానం ఉంటే ధ్యానం వస్తుంది అన్నట్టు అందుకే మనమే ఏటికి ఎదురీదాలి ఎప్పుడే కానీ అంటే ధ్యానం చేయాలి జపం చేసుకుంటే ధ్యానం చేసుకుంటాం ధ్యానం చేస్తే అప్పుడు కొంచెం మత్తుగా అట్లా డెప్త్గా లోపలికి వెళ్ళిపో బయట ఉన్న గురువుగారు ఏం చేస్తారంటే అమ్మ అప్పుడు కొంచెం భక్తిలో వస్తే మనం ఏదో ఒక గురువు అమ్మనే ఏదో ఒక రూపంలో వచ్చి లోపలికి తోస్తుంది అప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతాం ఎప్పుగా వెళ్ళిపోయినప్పుడు లోపలున్న శక్తి మన శక్తి ఆ పరమాత్మ శక్తి అనువుగా లోపల ఉంది కాబట్టి ఇదంతా అయింది అయ్యింది తానే కాబట్టి అప్పుడు తానేం చేస్తుంది అంటే కొంచెం 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 కొంచెంగా మనం చేసిన దాన్ని బట్టి ఆమె ఆత్మశక్తి అనేది బాగా జాగృతి అయినప్పుడు మనకి మనము ఓహో మనం వెతుకుతున్నది ఎవరో కాదు మన సొంత స్వరూపమే స్వస్వరూపమే మనము అనుకొని అప్పుడు తన ఇన్ని రోజులు నేను ఇన్ ఇంత చిన్నదానికి ఇంత వెతికానా ఇంత కష్టపడ్డానా కొన్ని జన్మలు కూడా అయి ఉండవచ్చు ఇప్పుడైతే ఇన్ని సర్చ్ చేస్తున్న ఇన్ని సంవత్సరాలకి నాకు స్వస్వరూపం అర్థమైంది అదొక మెట్టు మాత్రమేనమ్మా అక్కడి నుండి మళ్ళీ అతను సాధన చేస్తూ 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 పోతే అప్పుడు ఆత్మ గురించి తన నలుగురికి చెప్పడానికి అర్హుడైతాడు అయితే స్వస్వరూప అనుసంధానమే ఆత్మ సాక్షాత్కారం అంటారు కదా స్వస్వరూపాన్ని సాక్షాత్కారాన్ని పొందారు అయం ఆత్మ అనేది తెలుసుకుంటాం ఈ సృష్టి అంతా కూడా ఆత్మతో నిండి ఉంది అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుంది స్వస్వరూపం తెలిసినాకనే అర్థమవుతుందమ్మా ఇంకా దెప్తుగా ఇంకా దెప్తుగా ఇంకా దెప్తుగా పోతుంటే ఆ నాలెడ్జ్ అనేది ఆ కుండలీని అనండి శక్తి అనండి లేదంటే లోపటు ఉన్న శక్తి అనంత శక్తి అనండి ఆ శక్తి తీసుకెళ్తూ ఉంటుంది తీసుకెళ్తూ ఉంటుంది వాళ్ళ గుణగణాలను బట్టి వాళ్ళ ఆత్మ శక్తి ఎలాగ ప్యూరిటీ అవుతూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది ఆ పాపులేషన్ అనేది ఆ ఆత్మశక్తి విశృతి అవుతూ ఉంటుంది అవుతూ ఉంటుంది అవుతూ ఉంటుంది అది అనంతంగా చూపిస్తూ ఉంటుంది జాగృతి ఇంకెక్కడి వరకు అంటే వాళ్ళ సాధన ఎక్కడ వరకు ఉంది అంటే అక్కడ స్టాప్ అవుతుంటారు మళ్ళీ మొదలు పెడతా ఉంటే ఇంకా అనంతంగా వెళ్తుంటుంది ఇంకా వాళ్ళు అప్పుడు జీరో అని తెలుసుకుంటారు ఇంకా మనం ఆ ఉంది ఆ శక్తే అయితే ఇప్పుడు రెండు నేనులు ఒక ఈ నేను నేను అనుకొని మనం వర్క్ చేస్తున్నాం అమ్మా ఇప్పుడు చెప్పుకుంటున్నాం కూడా ఈ నేను గురి దేహం అనే నేనుతో భౌతికంగా మాట్లాడుకుంటున్నాం కానీ రెండు నేనులు ఉన్నాయి కదమ్మా మీకు తెలుసు ఆ నేను ఉంది అయితే అది మోసే బరువు ఈ సృష్టికి మనం నేను అనుకొని మనం మోస్తున్నాం అంతే తేడా అయితే సాధనలో మనకి పెరగాల్సింది ప్యూరిటీ స్వచ్ఛత లాభాన్ని ఈ ప్యూరిటీ స్వచ్ఛత మనకి సాధనలోకి ప్రవేశించినప్పటి నుంచి ఎలా వస్తూ ఉంటాయి మన మల్లం ఎప్పుడు అంటే క్లీన్ అవ్వటం మొదలు పెడుతుంది వాసనలు తగ్గాలమ్మా కోరికలు తగ్గాలి ఫస్ట్ కోరికలు తగ్గాలి ఒక కోరిక కూడా లేకుండా ఇప్పుడు నేను నేను నహం కదా మానే చెప్తుంది అనుకుందాం వన్ రూపీ పర్సులు ఉంటే కోరిక వస్తుందని ఆ వన్ రూపీ లేకుండా తిరిగాను ఏదో బట్ట దొరికితే కట్టుకోవడం తిండి ఆశ్రమాల్లో దొరికితే తినడం అలా ఉండవలసి వస్తుంది ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే చెప్పలేము ఒక గురువు దగ్గర పన్నెండుకే బాగా చేస్తే పన్నెండుకే పరిపక్వత చెందుతారని గురువులు చెప్తారు అప్పటి నుంచి కూడా ఉంది కదమ్మా ఈ ఈ మాట కాబట్టి ఒక్కొక్క దగ్గర నలభై ముప్పై సంవత్సరాలు పట్టొచ్చు కొంతమంది సొంతంగా చేసిన వాళ్ళు పుట్టలోకి వెళ్ళిపోతారు తపస్సు చేస్తూ 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 వాళ్ళకి ఆ జ్ఞానం అందదు కూడా అలా కూడా ఉంటుంది అయితే దీనికి మెయిన్ కావాల్సింది వా కోరికలు ఉండకూడదు మెయిన్ తర్వాత ఈ అహంకారం ఒకటి తీసేయాలి నేను నేను అన్న అహంకారం తీస్తే తొలగిపోతే మా గురుగారిని అడిగా గురుగారు కొత్తలో చిన్న ఉన్నప్పుడు నాకు అప్పటికి అవగాహన ఉంది కానీ అడగాలి మళ్ళీ అని అడిగా గురుగారు నాకు ఆత్ ఎప్పుడు ఎప్పుడవుతుంది అని అడిగా అంటే నువ్వు చనిపోయినప్పుడు అన్నారు గురుగారు ఎంబటే మళ్ళీ నాకు దైవం తొందరగా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇట్లా అమ్మవారిని అడిగేంత లోపల అమ్మవారు ఏమన్నదంటే నేను అంటే నువ్వు కాదు భౌతికమైన నేను నువ్వు 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 అనుకుంటున్నావు కదా ఆ నేను చనిపోవాలి లోపల ఉన్న నేను జాగృతి అవుతుందని చెప్పేసింది ఎంబటి వచ్చింది వాక్ ఓహో గురుగారన్నా దేహమా సరే అని అప్పుడు ఆ దేహాన్ని ఎట్లా నశింపజే నేను ఈ దేహాన్ని కాదు ఇప్పుడు ఏ రుగ్మత వచ్చినా కొంతమంది ఎమ్మడే హాస్పిటల్కి వెళ్ళిపోతారు కదమ్మా అట్లా నేను నాకు ఏది వచ్చినా కూడా నేను ఈ దేహాన్ని కాదు కదా చాలా వచ్చాయి నాకు అయితే నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు ఇంట్లో వాళ్ళు లేదు లేదు వెళ్ళాలి అని కంపల్సరీ అన్నప్పుడు వెళ్తే మళ్ళీ సరే అని మళ్ళీ నేను వన్ మంత్కి అట్లా రమ్మంటారు కదా ట్యాబ్లెట్స్ అవి అక్కడే పెట్టేస్తా నేను ఈ దేహాన్ని కాదు కదా మళ్ళీ తీసుకెళ్తాను వీళ్ళు అప్పుడు లేదని చెప్పాలి కానీ పాజిటివ్ వదలడం నేను ఆత్మాని కదా నాకు ఎందుకు ఉంటుంది నీ కీర్తి ఉంచుకోమ్మా గురువుపదేశం ఇచ్చాడు గురువు కీర్తి ఉంచు నా కీర్తి ఉంచు నాకు తెలియదు అని మనకు మనమే ప్రేరణ బాగా ఇచ్చేసుకుంటే హీలింగ్ అంటారు ఇప్పటి వాళ్ళు హీలింగ్ అమ్మకి చెప్పుకుంటే ఒక ప్యూరిటీ అయినాక ఆత్మ వింటుంది తప్పకుండా విని ఒక గుండ్రాయి ఉంటుంది అనుకోండి అమ్మా ఇప్పుడు గురువు చెప్పాడు గట్టిగా ఉపదేశం ఇచ్చాము దాంట్లోనూ ప్రారంభం ఏం చేస్తావు నాకు తెలియదు నీకు భక్తి ఉంటే అంటే నేను అది విన్నాను ఎక్కడో అప్పుడు నేను ఫోటోలోంచి కూడా అమ్మవారు నువ్వు నాకు ఒకసారి కనిపించు అప్పుడు ఆత్మ అని తెలియనప్పుడు బాగా మొండిగా సాధన చేస్తూ ఉంటే చాలాసార్లు నాకు అమ్మ ఫోటోల నుంచి మాట్లాడడం ఏవైనా చెప్పడం అలా జరిగేది అయితే అప్పుడు ఆనందించేది ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే మనం ఆత్మ సాధన ఎప్పుడైతే బాగా పరిపక్వత అవుతుందో అప్పుడు ఏం చేస్తుంది అంటే అమ్మ మన కోసం ఏది కోరితే అది ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉండి ఆ గుండ్రాయిలా కాసేపు కళ్ళు వచ్చినట్టు బొట్టు ఉన్నట్టు అట్లా అది చేస్తారు ఇప్పుడు మనం ఎవరికైనా కొత్తగా వాళ్ళకి చూపెట్టాలి ఏదైనా మిరాకిల్ చూపిందే వాళ్ళు నమ్మరు దేవుణ్ణి కాబట్టి వాళ్ళకి రాగానే కొన్ని వర్క్స్ అయిపోతాయి దర్శనాలు అవుతుంటాయి అక్కడ కూర్చోగానే ఒక ప్రశాంతత అదంతా మనం చేయము ఆత్మ అమ్మవారే వాళ్ళకి ఆమెకు దగ్గర చేసుకోవడానికి కొన్ని మెరాక్స్ అయితే చేస్తుంది అమ్మ నాకు చాలా చేసింది కాబట్టి నాకు బాగా అనుభవాలు జరిగాయి అమ్మవారి నుంచి అమ్మ మనకి పూజ చేసేటప్పుడు చాలామంది ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో ఏదో అత్త కోసమో అమ్మ కోసమో పూజలు చేస్తూ ఉంటారు ఇంట్లో ఏదో దీపారాధన చేయాలి అన్నా కానీ లేదా ధ్యానం చేయమన్నా కానీ తల్లిదండ్రుల కోసం చేస్తారు కానీ పూజకు కానీ ధ్యానానికి కానీ యోగ సాధనకు కానీ భావము అనేది ఎంత ఇంపార్టెంట్ ఆ భావంతోనే చేయాలి అంటారు ఆ భావానికి పూజకి ధ్యానానికి ఉన్న సంబంధం ఏంటి చాలా మంచి ప్రశ్నమ్మా అయితే హడావుడిలో అసలు ఏ భావము లేకుండా చాలామంది ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఫస్ట్ గంట కొట్టామా వచ్చేసాం అక్కడ రెండు పూలు ఎట్లో ఏదో ఒక విధంగా ఇట్లా వేసేసామా వేసేస్తాం ఆ ఫోటో తూడడం కానీ ఇంకా ఏవి ఉండవు అయితే అలా చేస్తున్నారు పోయామా వచ్చామా దండం పెట్టి ఇట్లా అనడానికి కూడా ఉండదు ఇలా అట్లా కాదమ్మా భావము ధ్యానము లయము యోగము ఎలా ఉంటుందంటే అస్సలుగా రియల్గా అయితే మనము అప్పుడే స్నానం చేసి ఫ్రెష్గా అంటే అప్పుడు స్నానం చేసిన వైబ్రేషన్ కూడా ఉండాలి వెళ్ళాలి కూర్చోవాలి ఫస్ట్ ధ్యానం చేసుకోవాలి కాసేపు ధ్యానం చేసుకున్న తర్వాత అప్పుడు మనము ఆత్మకి మన ఆత్మకి మనం దగ్గర అవుతాం అది తెలియదు ఫోటోలో అని అనుకుంటాము ఎట్ల పర్వాలేదు అనంతంగా ఉన్నది అనుకోవచ్చు మన ఆత్మలో ఉంది కూడా రెండు విధంగా కూడా మనం చేసుకున్న అమ్మకే చెందుతుంది ఎటుటి నుంచి కూడా అయితే అమ్మ నువ్వు రామ్మ అంటే ఎలా భావన చేయాలంటే ఆ మాత మనకి ఇష్టం ఇంకో మాత మన ఇష్టం మనకి ఏ ఏ దైవం అయితే మనం ఆరాధిస్తున్నామో ఆ దైవం సాక్షాత్తుగా వచ్చి మనం బంగారు సింహాసనం వేసి పెట్టాము అమ్మ కోసం పట్టుపరుపులు పరిచాం దానిపైన అమ్మ వచ్చింది చెరుకు గడపట్టుకొని కూర్చుంది అమ్మకి కాళ్ళకి మంచిగా పాదాలకి అభిషేకం చేసుకొని గూర్ల పెయింట్ పెట్టి ఆ మైదాకు పెట్టుకొని గోరింటాకు తర్వాత అమ్మకి మంచి వస్త్ర అలంకరణ చేసి నగలేసి ఒక కిరీటం పెట్టేసి మంచిగా గూరు ముద్దలు పులిహోర పాయసం ఈ అమ్మకి ఏది ఇష్టమో అమ్మాను తినమ్మా అని అమ్మ తినిపించాలి చక్కగా అప్పుడు అమ్మ కూడా మనకు తినిపిస్తున్నట్టుగా భావన చేయాలి అలా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఆ దెప్తులో అందులో లయమైపోయి అమ్మ సన్నిధిలో పాదాలు పట్టుకొని అలానే మనము ఉంటే చాలా బాగుంటుంది కానీ ఇప్పటి వాళ్ళు అదంతా ఏమీ లేదు ఇంకా అమ్మ తిన్నది కొన్ని నీళ్ళు తీసుకొని చక్కగా మూతిగా అడిగించేసుకొని అమ్మకు సేవ చేసి అమ్మ కాసేపు ఉండు సేవ తీర్చుకో తల్లి లేదా ఒక ఉయ్యాలలో ఊపి పడుకోబెట్టి మంచిగా వెండి ఉయ్యాలలో అమ్మని జోలపాట పాడి గుచ్చి అలా ఆ పూజ అయితే చాలా బాగుంటుంది ఇంకా కొంతమంది అక్కడే కూర్చొని శ్రీశైలమే వెళ్ళిపోయి ఇలా చెప్తాను నేను రోజు ఒక శక్తిపీఠం తీసుకోండి భక్తి నేర్పించాలంటే వాళ్ళకి చెప్తాను ఇది కాదమ్మా పూజ మీరు మానసికంగా పోతే భౌతికంగా ఖర్చు పెట్టే దానికంటే కూడా ఇది మీకు చాలా సులువు రూపాయి ఖర్చు లేదు మంచి అనుభవం వస్తుంది భక్తి పెరుగుతుంది అని చెప్తే వాళ్ళు అలానే చేస్తున్నారు చాలామంది ఒకరోజు శక్తిపీఠానికి పొద్దున శివుడి దగ్గరికి సాయంత్రం అమ్మపీఠానికి అలా శ్రీశైలం వెళ్ళండి కాశీ వెళ్ళండి ఎన్ని శక్తి పీఠాలు ఉన్నాయో పద్దెనిమిది శక్తి అన్ని పీఠాలు కామాక వెళ్ళండి దగ్గర వరకు వెళ్ళండి మనము భౌతికంగా వెళ్తే లోపల వరకు పోలే కాబట్టి మనం మానసికంగా వెళ్ళినామంటే లోపలికి వెళ్ళిపోయి ఆ శివలింగాన్ని మంచిగా వాటేసుకొని అభిషేకం చేసి బిల్వపత్ర మంచిగా అవి అవన్నీ పెట్టి ఆయన పైన పెట్టుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకొని అట్లా అమ్మ దగ్గరికి బ్రహ్మరాంబిక దగ్గరికి పోయి లోపలికి వెళ్ళిపోయి ఆమెకు వస్త్రం అలంకరణ ప్రసాదం నైవేద్యం మంచిగా తినిపించి మళ్ళీ రావడము అక్కడ చెట్టు అది రావి చెట్టు ప్రదక్షిణ ఇలా అలా చేసుకుంటే అది నిజమైన పూజలాగా నాకు అనిపిస్తుంది అమ్మ కానీ ఇవాళ రేపు చేసే పూజలు చాలా తక్కువ ఇవన్నీ భావనలు ఉండవు పోయినామా ఇలా దండం పెట్టుకున్నామా స్పీడ్ స్పీడ్ ప్రదక్షణ కూడా ఉండవు కనీసం తిరిగి వచ్చేసి అంటే భావప్రధానంగా మనం ధ్యానంలాగా కూర్చొని మానసికంగా పూజ చేసుకున్నట్లుగా పూజపరంగా కానీ ధ్యాన పరంగా కానీ చేస్తే మటుకు దాని ఫలితం ఎక్కువ వందరెట్లు ఎక్కువ ఉంటుందమ్మా అయితే అమ్మ మీ దగ్గరికి చాలామంది సమస్యలతో వస్తారు వారి సమస్య మీకు చెప్పుకుంటారు తీరుతూ ఉంటాయి అయితే అలా చెప్పుకున్న వారిలో ముఖ్యంగా కొన్ని ఎగ్జాంపుల్స్ మా కోసం చెప్పడం మొన్న రీసెంట్గా కూడా దుబాయ్ నుంచి వాళ్ళకి కొన్ని ఆస్తులు ఉన్నాయంట కానీ పిల్లలకి ఫీజులు కట్టడం కానీ తినడానికి కూడా ప్రాబ్లం బాగా వచ్చేసిందంట కరోనా అప్పటి నుండి ఏది ఒకటేదైనా అమ్ముదామంటే కూడా వాళ్ళ పరిస్థితి అమ్ముడు అయితే క్యాసెట్ చూసిన తర్వాత వాళ్ళు కాల్ చేశారు నా ఫోన్ నెంబర్ ఉండదేమో బాబుకి పెడతారు అంటే బాబుకు చేస్తే ఒకసారి అంటే మాట్లాడమ్మా దుబాయ్ నుంచి వాళ్ళు రాలేరు కదా అంటే సరే అని మాట్లాడు బాగా ఏడుస్తున్నది ఆవిడ ఏడవద్దమ్మా నీకు నీకేంటో ప్రాబ్లమే అది చెప్పు చాలాసేపు అక్కర్లేదు నీకేం ప్రాబ్లం ఉందో చెప్పంటే మనీ ప్రాబ్లం అన్నది ఓకే అమ్మ నువ్వు అమ్మవారి నామం చేసుకో ఓంశ్రీ అపర్ణ దేవియే నమ చేసుకో తల్లి బాగుంటుంది అంటే మళ్ళీ రెండు మూడు సార్లు వస్తుంది నిజంగా బాగుంటుందమ్మ అంటే అలా అనకూడదు నమ్మాలి విశ్వాసం పూర్తిగా పెట్టాలి దైవం పైన అలా తప్పగా పెడితే అలానే ఉంటుందమ్మా నీకు బాధ ఉంది కాబట్టి నీకు అవుతుందా మళ్ళీ క్వశ్చన్స్ వేస్తున్నావు రెండు మూడు అలా అయ్యకూడదు నీ నమ్మకమే నీ సంపద నీ విశ్వాసమే నీ సంపద అలా పెట్టు అమ్మపైన అంతకన్నా ఎక్కువ చాలా పెట్టాలి నువ్వు ఉన్నావమ్మా నువ్వు చేస్తావు నీకు చెప్పినా నువ్వు ఓకే ఆశీర్వాదం ఇచ్చా అన్నావు అన్న తర్వాత నువ్వు అన్నం పెట్టకుండా ఉండవు తల్లి అని ఆమెకి ఎలా ఎలా భక్తి చెప్పాలో చెప్పి ఆమె అలాగనే చేసుకుంది సేమ్ చాలా ఏడ్చి అమ్మ దగ్గర చేసుకుందంట చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ లోపల వాళ్ళ హోటల్ దుబాయ్లో అమ్ముడు పోయిందమ్మా ఎన్నో కోట్లు వచ్చినాయి మళ్ళీ చాలా హ్యాపీ అయ్యి ఇప్పుడు ఇంకొక బిజినెస్ పెట్టాలమ్మ మేము మళ్ళీ ఏం చేయాలంటే ఒక్కసారి అమ్మని పట్టుకున్నాక వదిలేదు మళ్ళీ ఆమె పాదాలు పట్టుకో పట్టుకొని అలానే పో నీకు బాగుంటుందమ్మా అని చెప్పాను అవి విందమ్మా వాళ్ళది అయిపోయింది మళ్ళీ కొంతమంది వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం అసలు పెళ్ళి జరుగుతుందో లేదో అన్న వాళ్ళు కూడా అమ్మవారి నామము ఇస్తూ ఉంటారమ్మా అమ్మ అప్పుడు ఏం ఇస్తా కామేశ భద్ర బంగాళి సూతుల శోభిత కందరాయమ్మా ఆ నామం ఇచ్చానమ్మా ఇస్తే ఎవరో అబ్బాయిని అమ్మాయి ప్రేమించిందంట వద్దన్నారు వాళ్ళు అమ్మకి చెప్పండి అమ్మా మనస్ఫూర్తిగా చెప్పండి అంటే చెప్పారు ఇంకా అమ్మాయి విన్నదంట వాళ్ళ మ్యారేజ్ మొన్న సెట్ అయిపోయింది చాలా ఆనందపడ్డారు మళ్ళీ ఒక ఎస్ఏ సార్ కూడా వస్తారు మన దగ్గరికి అసలు అశాంతి అంటే ఆయనకి ఇంట్లో ఉండాలంటే కూడా పడతారు ప్రేమ పిల్లలు ప్రేమ కానీ ఒక తెలియని అశాంతింబడబడుతుంటుంది అయితే వచ్చారు వచ్చిన తర్వాత చెప్తారు ఆయన ఇప్పుడు నిన్న కూడా ఫోన్ వచ్చింది అమ్మ ఇప్పుడు రావాలి వారంలో లేదా ఫిఫ్టీన్ డేస్కి వచ్చేసి కాసేపు అమ్మ దగ్గర కూర్చొని అమ్మవారిని చూస్తూ కాసేపు ధ్యానం చేసి వెళ్ళిపోతారమ్మా ఎంతో మనశ్శాంతి అంట అప్పుడు వాళ్ళ ఉంటారు కదమ్మా దొంగలు ఏ వాళ్ళని అవన్నీ ఆయన మన మనశ్శాంతితో వర్క్ చేయగలుగుతున్నాడంట ఇప్పుడు రీసెంట్గా మన కరీంనగర్ జడ్జి కూడా వస్తారమ్మా అతను కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ కావాలని అమ్మవారికి వేడుకున్నారు ఇప్పుడు ఆ ప్రాసెస్ నడుస్తుంది ఆల్రెడీ తను కూడా ఫిఫ్టీన్ డేస్కి లేదా వన్ మంత్కి అలా ఏది కోరుకున్నా కూడా వాళ్ళ యొక్క మనసు ఏమంటారమ్మా మనసే అన్నిటికి కారణం కాబట్టి ఆ మనసులో ఎన్ని మాలిన్యాలు ఉన్నాయో కొంచెం అంత ఏ మాలిన్యం లేదు తొందర తొందరగా అయిపోతాయమ్మా ఆమె శక్తి వాళ్ళకి తొందరగా రీచ్ అవుతుంది అలా అమ్మ అయితే ఎవరైనా ఆరోగ్య సమస్యలతో వచ్చి సెట్ అయ్యారు అయ్యారమ్మా చాలా అయ్యారు నేను అయ్యాను మన దగ్గరికి రీసెంట్గా వచ్చిన వాళ్ళు కూడా క్యూర్ అవుతున్నారమ్మ ఒక క్యాన్సర్ అమ్మాయి కూడా సెకండ్ స్టేజ్లో ఉండే ఇంకా థర్డ్ స్టేజ్కి పోతుంది అని చెప్తే కూడా ఏం కాదు నాన్న ఓం నమశివాయ నామం చేయి మా పాప వాళ్ళ ఫ్రెండే చేస్తూ చేసుకుంది అమ్మకి గడిచిపోయింది తగ్గిపోయింది కొంచెం మెడిసిన్ వాడుతుంది అమ్మాయి కూడా ఇంకా అట్లా చాలామంది కిడ్నీ ప్రాబ్లం థైరాయిడ్ సైనస్ ఇవన్నీ కూడా తగ్గిపోయినాయమ్మా లేడీస్ ప్రాబ్లమ్స్ అవి ఒకవేళ వాళ్ళకి పిల్లలు అవ్వలేదు అంటే కూడా కొంతమందికి ఇద్దరు కూడా సంతానం కూడా అంటే వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా సంతానం కూడా అవిందమ్మ మన దగ్గర పాపనే కావాలి బాబే కావాలి అంటే కూడా అలా కూడా అమ్మ చేసింది తప్పకుండా ఆరోగ్యాలు అయితే చెప్పడానికి లేదమ్మా చాలామందికి చాలా బాగా అయ్యారు అందరూ కూడా డాక్టర్ భరోసా ఇవ్వను అన్న వాళ్ళకి కూడా వాళ్ళు పెట్టుకున్నారు పెట్టుకుంటే రుగ్మత చాలా మట్టుకి మొత్తం కాకుండా అంటే పెద్దగా పోయేది ఒక చిన్న దాంతో వెళ్ళిపోవడాలు అయితే గ్యారెంటీ అమ్మ అంత బాగుంటుంది మన దగ్గర కర్మ అనేది మనకి ప్రధానంగా ఉంటుంది కర్మ ప్రకారమే మనకు వ్యాధులు వస్తాయి కర్మ ప్రకారమే ఇబ్బందులు వస్తాయి కర్మని దేవత ఆరాధించడం వల్ల దేవతకు పూజ చేయడం వల్ల ఈ కర్మ ఎలా తొలగిపోతుంది తప్పకుండా అమ్మా అది ఈ జపం అనేది ధ్యానం అనేది చేస్తూ ఉంటే మన లోపట శక్తి అనేది హీట్ లాగా జాగృతి అవుతూ ఉంటే ఆ చెడు కర్మలు అనేటివి అవి అప్పుడు చెయ్యరు కదమ్మా ఇది ఎప్పుడైతే వాళ్ళు జపం తీసుకొని ధ్యానం లయంలో వస్తున్నారంటే వాళ్ళకి మంచి బుద్ధులు అనేవి అవగాహనలోకి వస్తున్నారు వాళ్ళు కాబట్టి మళ్ళీ సెకండ్ టైం చెడు చేయరు కాబట్టి ఈ అప్పుడు మన కప్పు నటిలో కప్పు ఎట్లా పడదో టీ ఎట్లా పోస్తే ఒలిగిపోతుందో అప్పుడు వాళ్ళు మంచివే చేస్తుంటారు కాబట్టి ఈ చెడు కరమలు అనేది ఈ జపం ద్వారా ఆ శక్తి హీటు ఉత్పన్నమైనప్పుడు దూది పైన మనం వేస్తే ఎలాగైతే కాలిపోతుందో మనం ఎప్పుడైతే పాజిటివ్ మొదలుపెట్టామో పాజిటివ్ పెరుగుతూ ఉంటే పెరుగుతూ ఉంటే ఇది తరిగి 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 ఆటోమేటిక్గా వాళ్ళ లోపల పనులు జరగడం కర్మభస్మమైంది అనుకోవడం ఇదే ఒక ఆస్కారం అమ్మ చాలామందికి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కొంతమందికి సమస్యలు తీరుతూ ఉంటాయి ఈ సమస్యలు వచ్చినప్పుడు అమ్మవారు సంకేతాలు ఎలా ఇస్తూ ఉంటుంది సమస్యలు తీరేటప్పుడు అమ్మవారు సంకేతాలు ఎలా ఇస్తూ ఉంటుంది చాలా మంచి ప్రశ్నమ్మా అయితే ఇప్పుడు ఒక ఫోన్ వచ్చింది అనుకోండి అమ్మా దూరాన్ని ఉంటారు వాళ్ళు ఫోన్ వచ్చి మా బాబుకి చెప్తారు అమ్మకి ఇట్లా మా వారు హాస్పిటల్లో ఉన్నారు అమ్మతో నేను ఒకసారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అనగానే నాకు ఇక్కడ అర్థం అవుతూ ఉంటుంది అమ్మవారు మృత్యుని గురువు కూడా ఆపొద్దంటారు ఆ శాస్త్రంలో ఉంది వీళ్ళు ఇప్పుడు నేను ఫోన్ తీసుకున్నానంటే నాకు అర్థమైపోతుంది బుద్ధి కందిపోతుంది అతనికి ఎక్కువ మట్టుకు సీరియస్లో ఉన్నారు ఇప్పుడు నేను తీసుకుంటే ఏమని బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఇవ్వనివ్వదు అమ్మవారు ఆ ఫోన్ నేను చే చేయలేదు మొన్న రీసెంట్గా రెండు మూడు మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది బాబుకి వాళ్ళ ఇది అయ్యారని అయితే అయినా కూడా ఒకసారి ఇవ్వు అమ్మకి ఫోన్ అని మొండి పడుతుంటే ఇచ్చారు ఇస్తే పాపం తన బాగా ఏడుస్తుంది ఏడుస్తుంటే కాసేపు ధైర్యం చెప్పా కాదమ్మా ఏడవద్దు మనకి పుట్టుక ఎంత వేడుకో చనిపోతే కూడా అంతే వేడుకగా మనం సొంత ఇంటికి వెళ్తున్నాం కదా బాధపడొద్దు ఎవరు స్టాప్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోవలసిందే దీన్ని గురువు కూడా ఆపద్దు మరి అమ్మవారు మీరు ఒక్కసారి బ్లెస్సింగ్స్ ఇస్తే బాగుండేది అమ్మవారు చేయనిస్తేనే కదమ్మా నేను ఫోన్ చేసేది మీరు అర్థం చేసుకోండి అంటే ఆమె కొంచెం చాలా మంచి ఆవిడ ఉన్నట్టుంది అర్థం తీసుకుందామ్మా మళ్ళీ ఒక వాళ్ళ బాబు హాస్పిటల్లో ఉన్నారు అంటే ఆమె పెద్ద ఆవిడ చాలా వాళ్ళ బాబు కూడా ఏజ్ ఉంది అమ్మకి ఒకసారి మాట్లాడాలి మా బాబు హాస్పిటల్లో ఉన్నారంటే ఆ కూడా నాకు అవ్వలేదు అవ్వకపోతే మార్నింగ్ ఏదయ్యాలంట ఈవినింగ్ ఆవిడ లేదు మా బాబుని తీసే ముందు నేను ఒకసారి అమ్మతో మాట్లాడాలి మా బాబు ఎలా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడు మంచి లోకానికి వెళ్ళాడా లేదా ఒకటే ఏడుపు ఆమెకు కూడా బాగా చెప్తే మంచిగా నువ్వు అట్లా ఏడు ఆత్మశాంతి ఉండదు వాళ్ళ ఆత్మశాంతి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నువ్వు అట్లా బాధ పడకుండా ఒక జ్ఞాని ఏడ్చే దగ్గర ఏడుస్తాడు నవ్వే దగ్గర నవ్వుతాడు జ్ఞానంతో పని తీసుకోవాలి ఇప్పుడు నువ్వు ప్రశాంతతతో ఉంటేనే కార్యం బాగా జరుగుతుంది పెద్ద ఆవిడవి నువ్వేమన్నాయి పడిపోతే మళ్ళీ అక్కడ ఒక గందరగోళం అంటే సరే అని ఆమె అమ్మ చెప్పినట్టుగా విన్నది కొంచెం బాగుంది ఒక శ్రీశైలం దగ్గర ఉంటారు వాళ్ళ పాపకి బాగలేదమ్మా వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఏంటి నాన్న రెడ్డి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు బాగాలేదమ్మా అన్నాడు అంటే తర్వాత చేయను నా ఫోను అని అంటే సరే అమ్మా అన్నారు మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటేనే ఆ బుద్ధికి చెప్తుంది అమ్మ ఆ పాప ఉండదు అందుతుంది నాకు కొన్ని సిగ్నల్స్ అందుతాయి నా మనసుకు అనిపిస్తుంది నువ్వు ఫోన్ చేస్తే హామీ ఇస్తే మళ్ళీ అమ్మకి అపకీర్తి అవుతుంది ఫోన్ చేయకు అని వచ్చింది చేయలేదు చేయక కాసేపటికి ఫోన్ వేశాడు మళ్ళీ రెడ్డి చేసి అమ్మ పాప ఇది అయ్యారు రెడ్డి వాళ్ళైతే చేయలేదమ్మా ఇతనే చేశాడు వాళ్ళకు ఫోన్ కనెక్ట్ చేస్తానమ్మా అని చెప్పాడు అంటేనే అప్పుడు అన్న చూడు రెడ్డి అట్లాంటివి నీ నువ్వు చెప్పినా నీకు అప్పకీర్తి అమ్మవారి దాకా తీసుకొచ్చింటే అమ్మ వారికి అప్పకీర్తి ఉంటుంది మరీ ఇక కాదు అన్నయ్య అట్లాంటివి చెప్పకూడదు నానా నువ్వు చెప్పింటే ఇప్పుడు నేను ఏమైనా ఆశీర్వాదం ఇచ్చేదా అని ఒక మాట అంటే సరే అమ్మా అని అన్నారు అలా తెలిసిపోతు ఒకవేళ ఇప్పుడు కొంచెమే ఉంది ఇప్పుడు చాలామంది ఫోన్స్ వచ్చాయి మధ్యలో బయట ఉన్నవాళ్ళు వాళ్ళు రాలేరు కాబట్టి అమ్మ నాకు ఇప్పుడు నేను ఆర్ట్ ఆపరేషన్కి వెళ్తున్నా నన్ను నేను బాగుంటానా అమ్మ బ్లెస్సింగ్స్ ఇవన్నీ బాగుంటానా అనొద్దు నా ఎప్పుడే కానీ నేను బాగుంటాను మన లోపల విపరీతమైన శక్తి దాగి ఉంది మనం ఎలా అంటే లేదు ఇది నేను చేయగలను చేస్తాను నాతో అవుతుంది నాకు బాగుంటుంది జడ్జి ఎట్లా బల్లా ఉంది అది పట్టుకొని కుట్టి చెప్తాడో మనం కూడా మన బుద్ధికి మన మనస్సుకి ప్రేరణ ఇవ్వాలి నేను ఏదైనా చేయగలుగుతాను నాతో ఏదైనా అవుతుంది అని చెప్పుకోవాలి కానీ చిన్నగా ఆరోగ్యం బాగాలేకపోతే అయ్యో నాకు ఏమైపోతుందో అని అట్లా మాత్రం అనుకోవద్దు అంటే చాలా ఆమె మంచిగా అయ్యేసి వచ్చి మళ్ళీ ఫోన్ చేసిందమ్మా మోకాళ్ళ ఆపరేషన్కి వెళ్తున్నాము వస్తారు మన దగ్గరికి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తారు మళ్ళీ ఆపరేషన్ కాగానే బాగా అయిందమ్మా అని చెప్తారు అట్లా రీసెంట్గా ఈ మధ్యలో అయితే చాలా ఎవరికి మనం బ్లెస్సింగ్స్ ఇచ్చినా వాళ్ళు మాత్రం తప్పకుండా బాగుంటారు మరీ సీరియస్ ఉన్న వాళ్ళకి ఆమె ఆటోమేటిక్గా కదమ్మా ఇత అని తెలిసిపోతుంది మనకి కాబట్టి కొంచెం సైలెంట్ అయిపోతాను అప్పుడు నేను ఎందుకంటే అమ్మ కాదమ్మా ఇచ్చేది బ్లెస్సింగ్స్ అయినా కాపాడేదైనా తన కదా నేను మీడియేటర్ మధ్యవాడు కాబట్టి నేను ఆగాల్సి వస్తుంది అప్పుడు కొంతమందికి సమస్యలు తీరేటప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఆ ఇంట్లో కానీ పూజ చేసేటప్పుడు కానీ కొన్ని ఇండికేషన్స్ ఇట్లా వస్తూ ఉంటాయి కదా అవి ఎలా ఉంటాయి కళల రూపంలో వాళ్ళకి బాగుంటుంది మన గుడికి వెళ్ళిన మన పీఠానికి వచ్చిన పువ్వు ఇట్లా పడడం కానీ పైన నక్షత్రం రాలినట్లు కానీ లేకపోతే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆనందం ఆత్మ అనేది కొంచెం వాళ్ళు పూజ చేస్తుంటే 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 ఆటోమేటిక్గా ఆనందం అనేది లోపల నుంచి వాళ్ళకి విరజల్లుతూ ఉంటుందమ్మ ఇంకా ఎక్కువ అయితే ఒక తాండవం లాగానే ఉంటుంది అది నాకు చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది ఉండేప్పుడు కొంచెం గట్టిగా స్పీడ్గా నడిస్తేనే నడవలేను అది ఒక ఆనందం వచ్చేస్తుంది అమ్మ పూజలో అప్పుడు అమ్మవారి పాట నందిని ఏదైనా అమ్మవారి పాట వచ్చేసిందంటే ఈ ఇక్కడ లేని స్టెప్లు వేసేస్తుంది ఆవిడ అప్పుడు నాకు అర్థమవుతుంది ఓహో ఇది అమ్మవారి యొక్క మరి ఇప్పుడు మనం అనుకోలేము అనుకున్న అలా చేయలేము అలా ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంది సిచువేషన్ సిచ్యువేషన్ ఇవి తెలుస్తాయి అవి తెలుస్తాయి వాళ్ళకి కూడా అనిపిస్తుంది అని చెప్తారు అమ్మ మాకు రాత్రి పోలీస్ కలర్ వచ్చినారు అంటే కొద్ది రోజులు అయినక మా ఇంటికి నిజంగా ఏదో ఒక కంప్లైంట్ పక్క వాళ్ళు ఇవ్వడమో ఏదో జరిగిందమ్మా అని ముందే వచ్చి చెప్తారు అమ్మ మాకు ఈ కళ పడింది అంటే కళకి ఏం జపం ఇవ్వాలో అది ఇచ్చేస్తే తగ్గిపోతుంది లేదా భయం భయం వేస్తుంది ఏదో మా పైకి వస్తుంది ఓం దుష్ట ప్రీతి మహాప్రీతి బంజనాయనమ్మా అని చూసుకున్న చేయండమ్మా అమ్మవారు తప్పకుండా మీకు రక్షణ చేస్తుంది అని చెప్తాను అట్లమ్మా ఏ నామే దేనికి సెట్ అవుతుందో చూసుకొని వాళ్ళకి ఆ నామం ఇస్తే ముందుగానే ఇస్తాం ఇస్తాం కాబట్టి వాళ్ళకి ఆ రుగ్మత రాకుండా కూడా మనం చూసుకోవచ్చమ్మా అయితే అమ్మవారు ఎక్కువ ఏ రూపాల్లో దర్శనమిస్తాం ఇప్పుడు రాముడు పూజ చేసుకున్న వాళ్ళకి రాముడు రూపంలో ఇస్తుందమ్మ ఎవ్వరు ఏ రూపాన్ని చాలా ప్రీతిగా ఇంకా అమ్మ దప్పుతీ ఇంకొకటి లేదు అమ్మ అనేది ఉంది ఆత్మవిశ్వాసంలో వాళ్ళు చిత్రీకరించుకుంటారో ఆ రూపం ఇప్పుడు మాతను చిత్రీకరించుకున్న వాళ్ళు ఎక్కువ మటుకు మాత రూపంలో శ్రీచక్రం రూపంలో ఒక ముత్త ఎదువ నిండుగా తయారయ్యి నా పేరు లలిత అనడం కానీ అట్లాంటివి కూడా కళలో దర్శనం ఇవ్వడం ధ్యానంలో అయితే ఇంకా మరీ దర్శనాలు లలిత జరుగుతాయి జరుగుతాయమ్మ నాకు కూడా చాలా జరిగాయి హోమనం చేస్తుంటే కూడా చెరుకుగడ పట్టుకొని ఫోటోలో ఉన్నట్టుగా లాగానే చాలాసార్లు దర్శనం ఇస్తుంది మనం తీస్తాం కదమ్మ ఫొటోస్ వీడియోస్ దాంట్లో కూడా కొన్ని కొన్ని అట్లా వస్తుంటాయి వాళ్ళకు వస్తుంటాయి భక్తులకి దెప్తిగా నమ్ముకున్న వాళ్ళకి నీడలు ఛాయలు అమ్మవారికి కనిపిస్తూనే ఉంటాయి గోడలో కూడా కనిపిస్తుంది అమ్మవారు భక్తిగా ఉన్నవాళ్ళని చెప్తూ ఉంటారు అమ్మ మాకు ఈ కలబడింది అమ్మ ఇలా అనిపించింది ఆ మీకు ఒక మెట్లు ఇప్పుడు సాధనలో ఇంకా దెప్తుగా బోండి ఇంకా బాగుంటుంది అని చెప్పడం జరుగుతుందమ్మ చాలా సంతోషం అమ్మ చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు నమస్కారం అండి మాత్రే నమ్మ తండ్రి ఇప్పటి అనేక విషయాలను మనం తెలుసుకుందాం మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది శుభం భుయా సర్వే జనా సుఖినోభవంతు